వాళ్లకు నువ్వు నచ్చకూడదు అంతే కదా. నిన్నటి నుంచి అదే కదా చెప్తుంది, మళ్ళీ కొత్తగా అడుగుతావేంటి? యాక్సెప్టెడ్. ఆ వచ్చిన వాడు నువ్వు నాకు నచ్చావని చెప్పడు, చెబితే చెప్పుచ్చుకొట్టు. ఆ డ్రెస్ కొన్నమ్మ ఎప్పుడు కనిపిస్తుందో, నేనెప్పుడు ఇలా బ్యాచులర్ పార్టీ ఇస్తాను. అరే, నువ్వు బ్యాచులర్ పార్టీ ఇవ్వడం కన్ఫామ్, కానీ ఆ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కనబడదని నా ఫీలింగ్. ఒకవేళ కనబడినా ఆంటీ ఒప్పుకోవడం కష్టం బావా. హాయ్ గిరి. హాయ్. 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 కూర్చోండి కూర్చోండి. ఏం మావా, అత్తయ్య పర్మిషన్ ఇచ్చిందా? మొగుడు సుఖపడుతున్నాడంటే ప్రపంచంలో ఏ పిల్లవైనా పర్మిషన్ ఇస్తుందా? ఇవ్వదు. నేనమ్మా జీవితం. అరే నిషేధం మామా, తగ్గపోయిరా తొందరగా. అలాగే. ఏదో జీవితం, ఏదో జీవితం. పోయిరా పోయి. ఏంటి సేను, ఊరికే సెల్ ఫోన్ చూస్తున్నావు, ఇక్కడ సిగ్నల్ బానే ఉంటదిలే. సిగ్నల్ కాదు, టైం చూసుకుంటున్నా. ఏదైనా అపాయింట్మెంట్ ఉందా? అవును, చాలా ఇంపార్టెంట్. తక్కులో అపాయింట్మెంట్. ప్లీజ్ రా. నాకు ఇవ్వరా. మందు కొట్టే ముందు అన్ని ఫినిష్ చేసుకొని రావాలి. అరే ఆ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి లోపల కావాలా? భాస్కర్ గారి సంతోషానికి చివరి రోజు ఇదే. లేదు మామా, అత్త అలాంటిదని అందరూ అదే టైప్ అనుకుంటే ఎలా? సూపర్ మామా. మామా టైప్ ఎండి గుర్తుకొచ్చింది, మా భాస్కర్ పోయి అత్త అదో టైపు. రే నువ్వు నోడిపోయి. అదేం లేదులే మామా, మీరు కానివ్వండి, మీరు కానివ్వండి. రే అనుభవంతో చెప్తున్నాను ఏనండి, బేసిక్ గా మగాడు దయ్యం అంటాడురా, కానీ వాడిని కదిలించే దెయ్యం పెళ్ళం రా. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బరే, టైం ఎంతరా? నువ్వు ఉండే. ప్లీజ్ చెప్పరా. నువ్వు చెప్పమా. పొరపాటున పెళ్లి చేసుకుని పిల్లలు పుట్టలేదనుకో, ఏదో లోపమని తేడాగా చూసినట్టు చూడ పిల్లలు పుట్టారే అనుకో, వాళ్ళు సరిగ్గా పెంచలేదని మనల్ని తిడతారు. పెళ్ళం బిడ్డలను పోషించడం కంటే బండెడి కట్టెల్లో కాలి చావడం పెట్టరా. సూపర్ మామా, బాగా చెప్పావు. ఎవరిది, ఎవరు కావాలక్కాయ్? దమయంతి, అప్పుడే టైం 9 అయిందా? 9 కాకుండా ఎందుకు వస్తాను రా యదవా, లేరా? లే, 9 గంటలకల్లా వస్తానని యదవా పిలిచి. నాదే తప్పక్క. ఫోన్ దాచానక్క, ఇది ఒక ఫోను. నువ్వు పాదమా, నిన్ను ఇంకొకసారి ఇలాంటి పార్టీలు పంపిస్తానే చూడు. డోంట్ డిస్టర్బ్ హర్. చట్టం తన పని తను చేసుకుపోతుంది, చేసుకుపోయినవండి. మావా, పెళ్ళని ఇంత వైలెంట్ ఉంటారా? పెళ్ళం అనేది సైలెంట్ కిల్లర్లా ఉంటది రా అల్లుడు. అల్లుడు లేదు మావా, పెళ్ళి కదా, చిన్న బ్యాచులర్ పార్టీ ఇచ్చాను. ఏంటిలా వచ్చారు? సారీ అల్లుడు. సారీయా, ఎందుకు? మీ అత్తయ్యకి తలనొప్పి వచ్చింది, బాగాలేదు, రేపటిదాకా తగ్గేలా లేదు, అందుకే పెళ్లి 2 రోజులు పోస్ట్ పోన్ చేయమని చెప్పింది. వస్తానడు. నందు, ఇవాళ బర్త్డే పార్టీకి ఎంత మంది వస్తారు? వస్తారుగా, అప్పుడు లెక్క పెట్టుకో. జోకా, సరే సరే, మనం వచ్చింది గుడికే కదా. జోకా, అది కాదు, చేతిలో సజ్జా కొబ్బరికాయ లేదు కదా, అందుకే అడిగాను. మీరు తీసుకోలేదా? బర్త్డే నీది, నువ్వు తీసుకురావాలి. నా బర్త్డే అని కొబ్బరికాయకి ఏం తెలుసు? ఇప్పుడు వెళ్ళి తీసుకురండి. నందు, ఏమైంది? పర్సు తీసుకురాలేదు, ప్యాంట్ వేసుకోలేదు కనుక. అయ్యో, ఇదిగోండి. ఎందుకన్నా నువ్వు గొడవ ఎందుకులే? నందు ఇదిగో, ఇక్కడి దాకా తెచ్చిన వారు దేవుడి దాకా తేలేరా? సర్లే ఇటు ఇవ్వండి,
పర్లేదులే, నేనే తీసుకొస్తాను పద. శతమానం భవతి. పంతులు గారు చెప్పండి. ఇవాళ మా నందిని పుట్టినరోజు, అర్చన చేయించండి. గోత్రం భరద్వాజ. ఓం భరద్వాజ గోత్రోద్భవస్య నందిని నామదేశ్య. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడు కొండల వాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏమండి, నేను వదిన పేరు మీద అర్చన చేయించడానికి టికెట్ తీసుకుంటాను. దీని చేత ప్రదక్షిణాలు చేయించండి. నేను చేయను, నాకు అస్సలు తెలియని మీ వదిన కోసం నేను ఒక్క అడుగు కూడా ముందుకేను. నువ్వే చేసుకోపా. మొహం పగిలిపోతే ప్రదక్షిణాలు మా వదిన కోసం కాదే, నీ కోసం. వదిన అమ్మడికి మెడ పట్టేసింది కదా, తలెత్తమంటే ఎలా ఎత్తుతుంది? శివా నువ్వు వెళ్ళు. నువ్వు సూపర్ బాబాయ్. పద పద పద. బాబు ఈ చీర ప్యాక్ చెయ్యి. దర్శనం తర్వాత అలాగా ఆ గట్టు మీద కూర్చోవాలన్నమాట కొంచెంసేపు. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహే తన్నో విష్ణు ప్రచోదయాత్. కాదు, మొన్నటిసారి వచ్చినప్పుడు కొబ్బరికాయ అలా కొడితేను ఓ చక్క కోతి పట్టుకుని పారిపోయింది. ఏం వినయం, ఏం మర్యాద, ఏం భక్తి! అచ్చం తలదించుకుని వస్తున్న లక్ష్మీదేవిలా ఉంది. ఆ మెడ దగ్గర కూడా అమ్మ అలా చేయి పెట్టుకుని గోవిందా అబ్బా అనుకో, తగ్గిపోతుంది. అబ్బా మాట్లాడదామంటే మధ్యలో ఇతరు ఒకడు. అయ్యో నందు, సారీ సార్, సారీ సార్, దెబ్బేం తగిలిందా సార్? సారీ అండి, వెరీ సారీ. ఓకే అక్క, గారంటే నా భార్య కనిపించటం లేదు, వెతుక్కుంటున్నాను. ఏంటి, భార్య కనిపించకపోతే వెతుకుతున్నావా? నువ్వెక్కడ పిచ్చాడవయ్యా? పిచ్చోనా నేనా? నందు నందు, వదనా బావున్నావా? వదనా ఎంత కాలం అయిందో నేను చూసి. నన్ను సుజాత. సుజాత ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? ఇలా ఉన్నాను. అరే ఏంటమ్మా కన్నీళ్ళు? అబ్బాయ్ ఏం లేదన్నయ్య. సుజాత ఏంటి మళ్ళీ ఈయన వీళ్ళు ఆడుకోవడుతున్నాడా? అన్నయ్య మీ బావగారు. నమస్కారం. సారీ బావగారు, తెలియక వెటకారా? ఎవడు అమ్మో నందు, వచ్చేస్తున్నాను. మీ వద్దు రమ్మంటుంది. అలాగా అనయ్య మీ మేనకోడలు. ఈ చీరని ఏ అమ్మాయి కొంటుందో ఆ అమ్మాయే నా కోడలు. ఇదిగో వచ్చేస్తున్నాను, వస్తాను కలుస్తాను. ఎలాగైనా కలుస్తాను. నందు నందు నందు, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. నేనే ఫస్ట్ మీకు విషయం చెప్పాలి. ఎప్పుడు నువ్వేనా? సరే చెప్పు. నేను సెలెక్ట్ చేసిన చీర కట్టుకున్న అమ్మాయి కనిపించిందండి. నేను ఫిక్స్ అయిపోయాను, తనే నా కోడలని. ఆ చీర కట్టుకున్న అమ్మాయి నా మేన కోడలని నందుకు తెలియకూడదు, తెలిస్తే పెళ్లి కొప్పుకోదు. సో ఇప్పుడే కలవనివ్వకూడదు. నందు లెట్స్ గో.
బాగున్నావా వదరా? కాబోయే నా కోడలు చూసానన్న ఆనందం కూడా మిగల్చకుండా చేసింది. నందు, నందు, ఇవాళ సాయంత్రం బర్త్డే పార్టీ. పార్టీ క్యాన్సిల్ చేశాను. క్యాన్సిల్ చేసావా? వై, వాట్, ఎందుకు? మీ చెల్లెలు కనిపించిందిగా, అందుకే. నా కాబోయే కోడల్ని చూసానన్న హ్యాపీనెస్ లో చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాను. ఆ మహాతల్లి కనిపించి నా పార్టీ మూడంతా పాడు చేసింది. ఆ మహాతల్లి కూతురే నీకు కాబోయే కోడలని తెలియదు పాపం. ఏంటి నవ్వుతున్నారు? నవ్వేనా? నేనా? లేదే, ఏమో అయ్యుండొచ్చు, ఉండొచ్చు, ఏమో. సరే, నిన్ను మాట్లాడగచ్చా? అడగండి. కానీ తిట్టకూడదు. తిట్టలే, ఎందుకంటే వండి పుట్టినరోజు కదా. విషయం చెప్పండి. ఏం లేదు, సుజాతకి కూతురుందా లేదా అని ఒకసారి కనుక్కుంటే ఎలా ఉంటుంది? హరి హరి. భర్తవి కాబట్టి బతికిపోయావు. ఇంకోసారి ఆ మాట మాట్లాడావనుకో, భర్తని కూడా చూడు. అలా ఎప్పుడు చూసావు కనుకలే? ఏంటి, నా కాబోయే కోడలు చూసారుగా, నా టేస్ట్ కి తగ్గట్టు అదే శారీ కట్టింది. మన స్టేటస్ కి తగ్గట్టు ఆ వినయం, విధేయత. పిల్లని చూస్తే ఐశ్వర్యంలో పుట్టి పెరిగినట్టుంది. నీకు అలా కనిపించిందా? నీకు అలా కనిపించలేదా? అంతేలే, మధ్య తరగతి మొహానికి అందరి మొహాలు అలాగే కనిపిస్తాయి. నీకందరూ అలాగే కనిపిస్తారులే. ఆ బ్రోకర్ భాస్కర్ కి ఫోన్ చేసి వెంటనే రమ్మని చెప్పండి. ఆ అమ్మాయి ఫోటో ఇచ్చి వివరాలు కనుక్కోమని చెప్దాం. మరి ఫోటో? గుళ్ళ మొబైల్ తో తీశాను, ప్రింట్ కూడా వేయించాను. ప్రింట్ కూడా వేయించావా? నువ్వు సూపర్ నందిని. ఫోటోలు ఎక్కడ ఉన్నాయి? పైన నా రూమ్ లో. ఓకే. గంట 40 నిమిషాలు అయింది. అవునా? ఆ గిన్నీస్ బుక్ వాడు నంబర్ ఉంటుంది, ఫోన్ చేద్దాం. అరే, ఎందుకు ఏడుస్తుందో చెప్పాడవచ్చు కదా నారాయణ. పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నాను, మనల్ని ఏడిపించడం తప్ప అమ్మంతటా అమ్మేడవడో ఇదే మొదటిసారి. కారణం ఏంటో, అసలు ఎందుకు ఏడుస్తుందో నాకిప్పుడు తెలియాలి. అన్నయ్య, అది వచ్చేసాడు. మీ అమ్మ ఏడుపుని వాడు ఇప్పుడు ఎలా అర్థం చేసుకుంటాడో ఏమిటో, నీకు దండం పెడతాను. ఏడు బాబే. అన్నయ్య, వదిన, కళ్ళమని నిలబెట్టుకుంటుంది. అయిపోయింది అన్నయ్య. ఏనాడైనా శాంతి కళ్ళమని నిలబెట్టుకోవడం నువ్వు చూసావా? కానీ ఇప్పుడు వదిన కంటతడి పెడుతుంది. అంటే నువ్వేదో అనే ఉంటావు, భర్తగా నీకు బాధ్యత లేకుండా పోయింది అన్నయ్య. అన్నయ్య, భర్త అంటే సాంబార్ లో గరిట్లా ఉండాలి. ఇప్పుడు పొద్దుమాను గరిట సాంబార్ లో ఉన్నా, సాంబారు రుచి అంటూ గరిట తెలుస్తుందా? తెలీదే నారాయణ. ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పినట్టు? వాడికి తెలియాలి. చెప్పన్నయ్య, వదిన ఎందుకు అడుస్తుంది? నువ్వే అడగరా అన్నయ్య. నీకెంత అహంకారం పనికిరాదనయ్య. ఎందుకు ఏడుస్తోంది అంటే తిన్న తరక్కంటా. పోనీ శాంతి, నువ్వేనా చెప్పు, వదిన ఎందుకు ఏడుస్తోంది? నాకు తెలీదు. వదిన ఎందుకు ఏడుస్తోంది అంటే నరేంద్ర మోడీ అంటావేంటి శాంతి? అయినా ఇప్పుడు ఆయన సంగతి మనకి ఎందుకు? అమ్మ నవ్వింది. ఇప్పటికైనా చెప్పమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? అమ్మను పట్టుకుని అంత మాట ఎవరైనా అంటారా? నాకు పిచ్చి కోపం వస్తుంది. సరే అమ్మడు, మళ్ళీ హాస్టల్కే వెళ్ళిపోదు గాని ఆ మాత్రం దానికి కన్నతల్ని ఏడిపిస్తావా? ఏమిటో మీ అందరికి చెప్పలేక చేస్తున్నాడు. ఒకళ్ళు ఏడుస్తూ ఉంటారు, నవ్వుతా ఉంటారు. చీచి చీచి. ఏదైతేనే నందిని నా మేనకోడల్ని కోడల్ని చేసుకోవడానికి ఒప్పుకుంది. గుడ్, వెరీ గుడ్, బట్ సాడ్. 25 ఏళ్ల క్రితం నా చెల్లెలు సుజాత ఎవరినో ప్రేమించి పెళ్లి చేసుకుందని కక్ష కట్టి ఇంతవరకు తను చూడ్డానికి వెళ్ళలేదు, నన్ను చూడ్డానికి వెళ్ళనివ్వలేదు. బట్ ద ట్రూత్, సొంత కూతుళ్ళ చూసుకుంది. మరి ఆ మాత్రం కోపం ఉండడం సహజమే.
సొంత మానకూడదని తెలియక కోడల్ని చేసుకోవడానికి ఒప్పేసుకుంది. మందెలా తాగుతున్నారు నాన్న? ఏంది మందెలా తాగుతున్నారు? ఎలాగా? ఏదో ఇలా గ్లాసెస్ ఇలాగా. ఏం జోకా? ఏదో జోకే ఉంది. అరే కొడుకు ఇష్టపడిన అమ్మాయిని కాకుండా అమ్మ ఫిక్స్ చేసిన అమ్మాయిని చేసుకుంటున్నాడని కనీసం బాధ మీకు లేదా? లేదు. లేదా? లేదు. మరో రోజు అమ్మ చూపించిన అమ్మాయి ఫోటోని గ్రాఫిక్స్ చేయమని బ్రోకర్ భాస్కర్ గారికి చెప్పారు. అదప్పుడు. ఇప్పుడే వచ్చింది. మీ అమ్మ వచ్చింది. వెరీ జోక్ లేకండి. అమ్మ ఎందుకు వస్తుంది? వచ్చినా నాకు భయం ఏంటి? నేను అమ్మ చెప్పిన అమ్మాయిని చేసుకోను చేసుకోను చేసుకోను. అమ్మ మాటని ఎదిరించేంత మునగడ పెట్టావురా నువ్వు. అమ్మంటే ఎవర్రా? ఒక కొమ్మ, పచ్చటి కొమ్మ. ఏంటి పచ్చటి కొమ్మ? తొక్కేం కాదు, గురుడికి బాగానే ఎక్కింది. ఎక్కలేదు. నువ్వు సునిగినా గునిగినా నాకంతా వినిపిస్తుంది. అమ్మ మాట వేదం, అమ్మ వాక్కు బ్రహ్మ వాక్కు. అదేంటి బాలవాక్కు బ్రహ్మ వాక్కు అంటారుగా. అది అప్పుడు, కానీ ఇప్పుడు అమ్మ అంత అమ్మమయం. అమ్మ చెప్పిన అమ్మాయిని నువ్వు చేసుకోవాలి. ఏంటి ఇవాళ మీలో ఏదో తేడా కనబడుతోంది? లేదు. సేమ్ డ్రింక్, సేమ్ డ్రింకింగ్, సేమ్ టాకింగ్. కొంపు తీసుకొని పెట్టేసిందా? నేను తాగి సుజాత కూతురు అమ్మాయి అని వాగలేదు కదా. ఏంటి సంగతి, ఎన్నడూ లేని అమ్మ గురించి అంత లెక్చర్ ఇచ్చారు? ఎక్కింది, అందుకే అర్థం పర్థం లేకుండా వాగుతున్నారు. ఆయన వాగుల్లో అర్థం ఉందో లేదో తెలియదు, కానీ నువ్వు మాత్రం ఆ అమ్మాయిని చేసుకుంటున్నావు చేసుకుంటున్నావు చేసుకుంటున్నావు. ఆ మహాతల్లి ఎక్కడుందో కనిపిస్తే మర్డర్ చేసి పారేస్తా. శాంతి, శాంతి, నా టవల్. తెస్తున్నా. నందిని, జడైనా ఏ ఇలా వదిలేస్తే చండాలంగా ఉందా? లేకపోతే హైకమాండ్ జడవేసుకోమందా? చూడు పిన్ని, గుడ్లు బయటకు వచ్చేలా టైట్ గా జడవేసుకోవడం నాకు అస్సలు నచ్చదు. అది ఎవ్వరు చెప్పినా విన్ను. ఏంటి శాంతి, పాపం అమ్మడు జడేసుకోవడానికి కొబ్బరి నూనె అడిగితే ఇవ్వవేంటి? ఇదిగో చక్కగా జడేసుకుంటుంది కొబ్బరి నూనె. చూడు పాపం ఎలా ఇబ్బంది పడుతుందో. ఏం నవ్వుతున్నారేంటి? దేవుడా, దీనికి తెల్లపిగా ఉందా? కొబ్బరి నూనె రాసుకోవచ్చు కదా. ఎక్కడికే బయలుదేరుతున్నావు? రేపా బాప పెళ్లి కావాల్సిందనివి. ఇలా రోడ్ల మీద పడి తిరుగుతుంటే అబ్బాయి వాళ్ళు ఏమనుకుంటారు? ఏమనుకుంటారు? ఈ అమ్మాయి ఎవరో అచ్చం దీపిక పదుకునేలా ఉంది అనుకుంటారు. శాంతి చూసావా, కొబ్బరి నూనె రాలేదని అమ్మడు తువ్వాలు చుట్టుకుంటుంది. తువ్వాలా? చుట్టుకుంటే తలనొప్పి తగ్గిపోద్దా? బాబాయ్ నీకు దన్నం పెడతాను. ఇది తువ్వాలు కాదు, స్టోల్. స్టోల్ అంటారు దీన్ని. పిన్ని తీసుకెళ్ళు. దేవుడికి దన్నం పెట్టుకుంటుంది. వీలేదు. ఏంటండి మాట్లాడరే, అలా బెల్లం కొట్టిన రాయిలో కూర్చుంటారే. 1990 మార్చ్ 1 గురువారం రాత్రి సరిగ్గా 11 గంటలకి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర 49K బస్ ఎక్కి సికింద్రాబాద్ స్టేషన్ కెళ్ళి తిరుపతి ట్రైన్ ఎక్కి మీకు అసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం మంచి చెడ్డ ఏమైనా ఉన్నాయా? మన ప్రేమ కథ గురించి పిల్లలకు చెప్తారా? సో నువ్వు నాకు చెప్పే అర్హత కోల్పోయావు. ఇక నువ్వు పళ్ళు బిగబెట్టి గుడ్లు రుమితే భయపడే వాళ్ళెవ్వరూ లేరిక్కడ. అసలు మీ వదిన సంగతి తేరుద్దామని వెళ్తున్నాను. ఆవిడికంత బలుపు ఏంటని అడగదలుచుకున్నాను. అసలు ఆవిడ పేరు నాకెందుకు పెట్టావని నిన్ను నిలదీయాలి. మా వదిన ఏమని అన్నావంటే వెళ్ళెలవమ్మా. పెద్ద వదిన అంట వదిన, ఏ ధైర్యంతో నిన్ను చెంప మీద కొట్టిందో తేలుస్తాను. నారాయణ బాయ్. బాయ్. దోమలే. చిచ్చి, అమ్మో రేంజ్ లో మొండి పట్టు పట్టింది. ఆ డ్రెస్ కొన్న అమ్మాయి కనిపిస్తే కాళ్ళు పట్టుకునేనా కన్విన్స్ చేస్తా. ఏంటి బ్రదర్, బండి రాంగ్ రూట్ లో వస్తుంది. ఏంటి కదా, బ్రతికే రాంగ్ రూట్ లో వెళ్తుంది బ్రదర్, తొక్కలో బండి ఎంత? ప్రతివాడు సలహాలు ఇచ్చేవాడు.
చెయ్యో కాలు గ్యారంటీగా విరుగుంటుంది. సౌందర్య లహరి స్వప్న సోదరి నువ్వే నావు శృంగార నగరి స్వర్ణమాజరి రావే రసమాధురి. ఐ లవ్ యు. ఇక్కడ చావు. Yes, 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 yes. ఎవరైనా తాళం చెవిలో పెట్టి చేతులు పెడదాం. తీసుకో. ఎవడ్రా బాబీడు? సూపర్ రౌండ్ కొట్టావు బాసు. షంజానే తోనే తానే నేనాను అవతుంబక తానే అంబి లంబాను. మనిషి పుల్లా బతకాల అంటే నాలాగనమాట. ఎవరికీ భయపడకూడదు, తల దించకూడదు, ధైర్యంగా ముందుకు పోవాలి అంటే సింహంలాగనమాట. పూలన్నాడు సింహం అన్నాడు ఏడేడు. బాబాయ్ చూసేసింది. ఏంటి బాబాయ్ ఇక్కడికి వచ్చినా? ముందు జాగ్రత్త జరిగా పంచి ఊడిపోకుండా గట్టిగా కట్టుకున్నాను. నువ్వు ఒక్కదాని వచ్చావా? మీ బాబు కూడా వచ్చాడా? నేను ఒక్కదానే వచ్చాను. కానీ నువ్వు ఒక్కడే వచ్చావా? పిన్ని రాలేదా? పిన్ని సంగతి తర్వాత గానీ నువ్వు ఆ ముసుగు దీవా? డిపార్ట్మెంట్ అంటే లెక్క లేకుండా పోతుందా? ఏంటి పంచి కట్టుకుని డిపార్ట్మెంట్ అంటూ పంచి డైలాగ్ వేస్తున్నావు? అయినా యూనిఫామ్ కన్నా నీకు పంచలే బాగున్నాయి బాబాయ్. హ్యాపీగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని పంచలే కట్టుకో. వస్తా చూడమ్మా. ఏంటి నువ్వు పెళ్లి చేసుకుంటే నన్ను పిలవడం మర్చిపోక ఆ బలి చక్రవర్తిని చూసి జాలి పడదామని. ఐ లవ్ యు. నీకేం పోయే కాలం రా.